మేము ముస్లింలకి ఎక్కడ ఇస్తామో అక్కడ చేస్తారు, మీ హిందువులకి ఎక్కడ ఇస్తామో అక్కడ చేస్తారు, మేము క్రిస్టియన్కి ఇస్తే ఎక్కడ చేస్తారు, మాకేం సంబంధం, మాకు అందరూ ఒకటే. ఏమో అంటే అదే కబడ్డీ ఆట ఆడతారంట, ఆడి అవతడు కాలేజీకి పోలే, లేదా అందులో ఏమైనా అంగవైకి ఉన్నాడా, లేదా అందులో అందులో అడిగిన దుష్టి మాంధవ్యం ఉందా ఏది ఉందా చూసుకుని ఆడతారంట గేమ్. అలా ఉంది మాట్లాడిన మాటలు మీరు వాళ్ళు అడిగినది, మాకు అది లేదు, మాకు ఎవరు వచ్చినా ఒకటే ఓపెన్. ఎవరు ఎవరు నేనన్నా ఎవరన్నా నేను ఎవరు లేరు. ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలవడం అనేది మీ ముగ్గురమే కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి కలుస్తున్నారు. మీరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రెండు వ్యవస్థలు, అది ఆ వ్యవస్థలు వేరు, రాజకీయ వ్యవస్థలు వేరు. రాజకీయ వ్యవస్థలను కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రుల నుంచి ఇలాంటి మాటలు మాట్లాడతారా చెప్పండి, మాట్లాడరు కదా. సిద్ధాంతం అవి రాజకీయ సిద్ధాంతం. అది ఎవరు ఎవరన్నారు ప్రధానమంత్రిగా వస్తూ వేరు, భారతీయ జనతా పార్టీ కోటీమే వస్తూ వేరు. ప్రధానమంత్రికి రాలేదా విశాఖపట్నం, మేము మా ముఖ్యమంత్రి ఎటువంటి అవ్వలేదా, మేము అడగలేదా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకు చేయొచ్చినమండి అని మేము అదే అడిగాం తప్ప మేము అనలేదే. రేపో ఎల్లుండో నేనున్నా నీకు, రేపో ఎల్లుండో ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు గారు రేపు వస్తారు కదా ఇక్కడికి, లేదు భారతీయ జనతా పార్టీ మరి అగ్రనాయకులు వస్తారు కదా, వాళ్ళు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చూద్దాం స్టీల్ప్లాంట్ గురించి అని చెప్పన్నాను నేను. అంతే ఇంకేమన్నాను, అంతే కదా ఏంది, ఏమన్నా తప్ప ఏదైనా మా మళ్ళీ ఇందాక అని ఇప్పుడు మాట మార్చానా, మార్చలే కదా. ఏం సిద్ధం, ఎవరో ఒకరు పూర్తి ఎవరో ఒకరు పూర్తి చేయాలి కదా. నేను ముందు ఓడిపో ఓటంతోనే సక్సెస్ అయ్యాను, నేను ఓడిపోయి నేను సక్సెస్ అయ్యి భగవంతుడి దేవాల ఆమాత్రంతో అవతల కంట ఎవరైతే మీరు మాట్లాడుకుని మాట్లాడుతున్నారో వాళ్ళకంటే కొద్ది పై స్థాయిలోనే ఉన్నాను మొదటి నుంచి కూడా. మా ఎన్నికల్లోనూ ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి పోటీ చేయాలి కదా, అది ఆయన వచ్చి ఇంకో ఎక్స్ వై జెడ్ ఎవరైనా ఒకటి, ఎక్స్ అయితే ఒకటి, జెడ్ అయితే ఒకటి, ఎం అయితే ఒకటి, ఏ అయితే ఒకటి ఉంటుంది, ఎవరైనా ఒకటి ఎటు జెడ్ నేను చేస్తాను. నేను చేస్తాను చెయ్యొచ్చు లేదు చేస్తామని లేదు, అది ఎందుకుంటుంది. చీపు పిల్లలు ప్రజలందరూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆ ప్రాంతానికి ఏం కావాలంటే అవన్నీ చేసాము, మా పుట్టిన మా జిల్లాలో ఉన్నాము. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అక్కడి నుంచి, ఎప్పుడు మారాలి అక్కడ నుంచి, ఆ ప్రజలు తిరస్కరిస్తే ఆ ప్రజలు వద్దనుకుంటే లేకపోతే మన మీద మనకు నమ్మకం లేకపోతే అప్పుడు అక్కడ ఇక్కడ 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 మారుతున్నారు. ఎవరు మారుతారు రాజకీయాలను, నమ్మకాలు లేదు అటు ఎవరైనా ఉంటుందమ్మా. ఆయనకేమి స్పెషల్ మూడు కుమ్మలు ఉన్నాయా, స్వాగతించండి. ఆయనకేం మూడు కుమ్మలు ఉన్నాయా చెప్పండి, ఎవరైనా ఒకటి ఎన్నికల్లో పోటీ ఎవరైనా చేస్తాం కదా, ఎవరైనా చేస్తారు కదా, అది ఆ పార్టీల తాలూకా నిర్ణయాలు, మాకేం సంబంధం. నేను అన్నా తిరస్కరించి మరి ఆయన అడగండి ఎందుకే ఇక్కడ మారుతున్నావు ఇక్కడ తిరస్కరించారని, వాళ్ళ పార్టీ తిరస్కరించిందో వాళ్ళు తిరస్కరించారో నాకేం సంబంధం,
నాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతారుగా, సంబంధం లేని వ్యక్తులను అడిగితే చెప్తారు. ఆయన అడగండి అవన్నీ, ఆ క్వశ్చన్లన్నీ ఆల్వీ నాయ కాదు, నా క్వశ్చన్ ఒకటే అందులోది, నాకు ఎవరైనా ఒకటే పోటీ. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది, ఆ నిర్ణయాన్ని ఆదేశాన్ని ఇస్తే అప్పుడు ఇక్కడ పోటీ చేస్తుంది. నాది వచ్చి నాకు నేను అక్కడే ఉన్నాను, పార్టీని నేను రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడే పోటీ చేస్తాను, నా రిక్వెస్ట్ పార్టీ ఆమోదించింది, నేను అక్కడ చేస్తున్నాను. సమన్వయం ఎందుకు, దేని సమయం పార్టీ సమయం పరుచుకుంటుంది, మేము ఎందుకు, వ్యక్తుల నిమిత్తం మాత్రం వ్యవస్థ పార్టీ సమన్వయం పరుచుకుంటుంది. నేను చెప్పాను కదా, వ్యక్తుల నిమిత్తం మాత్రం పార్టీ పరిశ్రమగా ఉంటే వ్యక్తులు ఆటోమేటిక్గా ఉంటారు. పార్టీ పరిశ్రమ లేకపోతే 2014లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను, ఓడిపోలేదా? ఎందుకు పార్టీ మరి బాగాలేదు కాబట్టి ఓడిపోయాను. ఏం చేస్తాం ఉంటే ఏదేం చేస్తాను, అందుకు ఇవన్నీ ఒక చెప్పండి. డిఎస్సి డేట్ ఇచ్చామే, ఫైల్ సంతకం పెట్టాను, డిఎస్సి రేపు ఉదయం ప్రకటిస్తాం. అంటే కోర్టు వచ్చి 30 రోజులు పొడిగించమని చెప్పింది, ఇది టెట్కి డిఎస్సికి మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, 4 వీక్స్ గ్యాప్ ఏముంది, ఆ 4 వీక్స్ తర్వాత డేట్లు ఇస్తున్నాం. అప్లై చేసుకోండి గడువు. అప్లై చేసుకోపోయేటండి, ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉండి మాకు కావాలి అడిగి మరి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు ఎన్నిసార్లు మనం గడిపించినా అప్లై చేసుకోరు. అంటే అంత నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు ఎలా చేసుకుంటారు, కమిట్మెంట్ లేదు. సో ఇది మాత్రం 4 వారాలు గడిపింది, టెట్ అయిన ఆఖరి రోజు నుంచి 4 వారాలు ఇవ్వండి, 4 వారాలు 10-2గా అనౌన్స్ చేస్తారు, రేపు ఉదయం వస్తుంది డేట్లు. ఏమోసండి, అక్కడ ఆ జిల్లాలో మిలేట్ బ్రదర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు అడుగుతారు ఇద్దరు ఇక్కడ ఎందుకు వదులుతారు, ఇక్కడ ఏమి అడుగుతారు ఎందుకు, దాని గురించి ఆ విషయం గురించి ఎందుకు, ఇంకేదైనా ఇష్యూ ఉంటే అడగండి సార్. థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి ఏమంటుంది, ఎవరిని చేస్తాను, ఎవరిని చేస్తాను, ఏదైతే సిద్ధం సభలు 4 ప్రాంతాల సభలు విజయవంతమయ్యేవి, లక్షలాది మంది ప్రజలు కార్యకర్తలు వచ్చారు, ఆ సభలు జరిగిన తీరే మా పార్టీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వదిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రధాని గారు చెప్పడానికి నిదర్శనం. అదే వరబడిలో రేపు జరిగే ఎన్నికల్లో కూడా అందరూ కూడా ఆయనకి ఇంకోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.